జుట్లు బాగా ఊడుతున్నాయా, హెయిర్ లాస్కి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే మీకు బట్టతలకి లక్షణాలు కనిపిస్తున్నాయా? వీటన్నిటికీ సమాధానం జిఎఫ్సి అని అనుకుంటే, అసలు జిఎఫ్సి అంటే ఏంటి, అది ఎంతవరకు బెనిఫిట్ వస్తుంది, ఏ విధంగా మనకి బెనిఫిట్ రాగలదు, ఎలా ప్రొసీజర్ అనేది తెలుసుకోవటానికని ఈ మొత్తం వీడియో మీరు చూడొచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇవాళ వీటన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను. జిఎఫ్సి అంటేనండి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేట్ అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి మనం తీస్తామన్నమాట. అంటే మన బ్లడ్ని మనం తీసుకొని దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్ కణాలు అనేది తీసి దానిలోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అయిన దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి ఇస్తామన్నమాట. అయితే జుట్టు ఊడటానికి కారణాలు ఏంటి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. జుట్టు ఊడటానికి ముఖ్యమైన కారణాలు జన్యుపరంగా రావటం. జన్యుపరంగా అనంటే వంశపరంగా, వంశం అనంటే కనీసం 10 తరాల్లో ఎవరికైనా ఒకరికి ఉండటం వల్ల, 10 తరాలులో ఎవరికైనా బట్టతల్లి ఉంటే గనక, లేకపోతే జుట్లు ఊడి మొత్తం ఇక్కడంతా నున్నగా మారటం వల్ల మగవాళ్ళలో బట్టతల్లలు అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుందండి. అదే ఆడవాళ్ళకి బట్టతల్లలు అనంటే వెనక్కి పోదండి జుట్టు, ఓన్లీ ఇక్కడ మాడికి మాత్రం కొద్దిగా డెన్సిటీ తగ్గుతుంది, మాడు క్లియర్గా కనిపిస్తుంది, పాపిట ఎప్పుడైతే వెడల్పుగా అనిపిస్తుందో దాని లక్షణాలే జుట్లు ఊడటం బట్టతలకి లక్షణాలు. అయితే ఈ బట్టతలకి మందులు ఏమైనా ఉంటాయా అని అంటే, నేను లాస్ట్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి మినాక్సిడిల్ గురించి అని, తర్వాతనేమో మళ్ళీ బయోటిన్స్ గురించి అని, డిటాస్టరైడ్, ఫినాస్టరైడ్ గురించి అని, ఏ విధమైన షాంపూస్ యూస్ చేయొచ్చో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే ఇక్కడ ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మందులతో పాటు ప్రొసీజర్స్ కూడా ఏమైనా హెల్ప్ చేస్తాయా అనేది గమనించాలి. ఈ ప్రొసీజర్స్లో మీకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని ఒకటి, తర్వాత మీసోథెరపీ అని ఒకటి, తర్వాతనేమో జిఎఫ్సి థెరపీస్ అని కూడా ఉంటాయన్నమాట. అయితే ఇవి థెరపీటిక్ ఆప్షన్స్. ఇవి ఎలకముందు ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, జన్యుపరంగా ఎవరికైనా ఉంటే మీకు బట్టతలలు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్లో మార్పులు. నేను నా పేషెంట్స్కి చాలామందికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అసలుకి నిద్ర టైంకి వెళ్ళాలి. అంటే నిద్రపోవటం అనేది మీరు 9 గంటలకల్లా నిద్రపోవాలి, 9-10 ఇంటికల్లా నిద్రపోవాలి. అలా నిద్రపోకుండా చాలామంది యంగ్స్టర్స్ నేను చూస్తున్నాను, నా పేషెంట్స్ నా వీడియోస్ చూసి వస్తున్నారు. వాళ్ళు రాత్రి 1 గంటలు, 2 గంటలు, 3 గంటలు లేకపోతే 12 గంటలకు అలా పడుకుంటామండి, మేము చాలా పనులలో మేము బిజీగా ఉంటామని అంటున్నారు. మంచిది, అందరు బిజీగా ఉండాలి, అదే మనకు కావాల్సింది. కాలక్షేపం లేకుండా ఖాళీ కూర్చోవటం కంటే చాలా పనులు చేసుకోవటం చాలా మంచిది. వయసులో ఉన్న వాళ్ళు చాలా మంచిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, చదవటం, స్పోర్ట్స్ అన్ని విధాలుగా చేస్తున్నారు. కాకపోతే ఆరోగ్యం అనేది కూడా చాలా ముఖ్యం. టైంకి నిద్రపోతేనే మీకు మంచిగా బాడీ రిలాక్స్ అయ్యి స్ట్రెస్ కాకుండా మీకు జుట్లు ఊడటం అనేది కాకుండా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలానే స్ట్రెస్ లేకుండా ఉండాలి. స్ట్రెస్ అని అంటే మీరు ఏదో స్ట్రెస్ అని అంటే గాబరా పడిపోవాలి లేకపోతే అదే స్ట్రెస్ అని అనుకోకూడదు. బాడీ ఎంత లోపలికి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనేది బాడీకే తెలుస్తుంది, మనకు అర్థం కాదనమాట. వయసులో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా చిన్న విషయంగా ఉంటుంది, వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ బాడీ లోపల ఉన్న హార్మోన్స్ అంతా స్ట్రెస్ వల్ల మార్పులు చెందుతూ ఉంటాయి. దానివల్ల కూడా జుట్లు ఊడటం అనేది జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ అంటే ఏ విధమైన డీస్ట్రెస్సింగ్ మెకానిజం లేకుండా ఉండటం. అంటే మీరు ఎక్సర్సైజెస్ కానీ చేయకుండా ఉండటం, యోగా చేయకుండా ఉండటం, మెడిటేషన్ చేయకుండా ఉండటం, హాబీస్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండటం, ఫ్రెండ్స్తో సరదాగా గడపకుండా ఉండటం, ఇలాంటివి కూడా మీకు స్ట్రెస్ అనేది కాజ్ చేసే సందర్భాలు ఉంటాయన్నమాట. అలానే మీకు చేంజ్ ఇన్ లొకేషన్. లొకేషన్ అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ కావటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారటం కానీ, లేకపోతే పట్టణాలలోనే మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారటం, దాంతోపాటు మీరు వాటర్ చేంజ్ కావటం. ఆ వాటర్ చేంజ్ వల్ల కూడా, బోరింగ్ వాటర్స్ వల్ల కూడా మీకు దాంతో కూడా హెయిర్ లాస్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. సో తలస్నానం చేస్తున్నప్పుడు జుట్లు ఎక్కువ ఊడుతున్నాయి అని అన్నప్పుడు మీరు ఒక మాటగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, వాటర్లో ఉన్న హార్డ్నెస్ వల్ల కానీ, సాల్ట్ కంటెంట్ వల్ల కానీ, ఆ హార్ష్నెస్ తోటి కానీ, పిహెచ్తో కానీ, దాంతో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక మీకు హెయిర్ లాస్ అనేది జరగటం ఉంటుందన్నమాట. దీంతో పాటు ముఖ్యమైనది ఆహారం. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే డెఫినెట్లీ మీకు హెయిర్ లాస్ అనేది అవ్వటం జరుగుతుందన్నమాట. సో మీరు ఆహారం అనేది మంచిగా తీసుకోవాలి. ఆహారంతో పాటు మీరు కంపల్సరీగా
మీరు టైంకి ఆహారం తీసుకోవాలి. నా పేషెంట్స్లలో నేను చూశాను చాలా మటుకు మందికి ఏమవుతుందనంటే ఆహారం తీసుకునేది దాదాపుగా 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారండి, మళ్ళీ ఎప్పుడో 5 గంటలకో 6 గంటలకో లంచ్ చేసినట్టుగా చేస్తారు, మళ్ళీ రాత్రి 11-12 గంటలకి డిన్నర్ చేస్తారు, లేకపోతే ఉదయం బ్రేక్ఫాస్టే స్కిప్ చేస్తారు, లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి సాయంత్రానికి మానేస్తారు. వయసులో ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆహారం సమయానికి తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి. మీ బిఎంఐ బాడీ ఒబేసిటీని వెయిట్ని దాని కన్సిడరేషన్లు తీసుకోవాలి, నేను ఓవర్ వెయిట్గా ఉండకూడదు అని అంటే మీరు డైటింగ్లు చేసే బదులు నా ఉద్దేశంలో మీరు మంచిగా ఎక్సర్సైజెస్ చేస్తే మీకు డీస్ట్రెస్సింగ్ అవుతుందండి, దాంతోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది, అలాగే మీ జుట్లు కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటనంటే ఆహారంలో ఆర్గానిక్ ఫుడ్స్ అనేటివి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్స్తో పాటు మీరు సింథటిక్ ఫుడ్స్ కానీ అంటే వేరే విధంగా కెమికల్స్ తోటి ఇండ్యూస్ చేసిన సింథటిక్స్ తోటి ఇండ్యూస్ చేసిన ప్లాంట్ గ్రోత్ తోటి తీసుకునే న్యూట్రిషన్ తోటి కూడా బాగా దెబ్బతింటాయి అన్నమాట జుట్లు. అవి అవాయిడ్ చేయాలి, ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువగా మీ డైట్లోకి తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ డైట్ అని అంటే మీరు గమనించాల్సింది ఏంటనంటే స్ప్రౌట్స్, మొలకెత్తే గింజలు, సోయాబీన్ చంక్స్, గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ లేదా పాలు కానీ, పాలతో పాటు పాల ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసినాక మీరు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది తీసుకుంటారు, మినాక్సిడిల్ ఇవన్నీ. అది కాకుండా ముఖ్యమైనది జిఎఫ్సి థెరపీ ఏంటి అని అంటే జిఎఫ్సి అనేది మీ ఓన్ బ్లడ్ తీసుకుంటామండి. మీ ఓన్ బ్లడ్ తీసుకొని దాని సెంట్రిఫ్యూజ్ ఒక స్పెషలైజ్డ్ ట్యూబ్లో చేస్తాము. ఆ స్పెషలైజ్డ్ ట్యూబ్లో ఒక స్పెషల్ జెల్ ఉంటుందన్నమాట. సో ఆ స్పెషల్ జెల్ చూడటం వల్ల మీకు ఏమవుతుంది, ఆ పెట్టడం వల్ల ఏమవుతుందనంటే మీకులో ఉన్న డబ్ల్యూబీసీస్, ఆర్బీసీస్ అన్నీ సపరేట్ చేసి మీకున్న ప్లాస్మా అనేది సపరేట్గా అవుతుందన్నమాట. సో ఈ సపరేట్గా అవ్వటంతో ఏమవుతుందనంటే ఈ సపరేట్ అయిన దాంతో మనకి దాంట్లో ప్లేట్లెట్ కణాలు అనేటివి ఉంటాయన్నమాట. అయితే ఈ జెల్లో ఉన్న స్పెషల్ సబ్స్టెన్స్ ఏం చేస్తుందనంటే ఆ ప్లేట్లెట్స్ కణాలని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఆ స్టిమ్యులేట్ చేయడంతో ఆ ప్లేట్లెట్ కణాలలోంచి మంచిగా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. సో ఈ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎందుకు అంత బెనిఫిట్ జుట్లకి అనేది ఒకటి ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి జుట్లకి మంచిగా రెప్లికేట్ చేయడానికి, సెల్స్ని రెప్లికేట్ చేయడానికని, ఆరోగ్యవంతంగా ఉండటానికని, తర్వాతనేమో కుదుట్లో అంటే రూట్స్ దగ్గర మీకు మంచిగా స్ట్రెంగ్త్ రావడానికని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది అన్నమాట. సో దీంట్లో ఏంటి అనంటే మనకి జిఎఫ్సి థెరపీస్ తోటి మంచిగా జుట్లని స్ట్రాంగ్గా చేసి హెయిర్స్ స్ట్రాంగ్గా గ్రో కావడానికని బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేయడానికని మీకు ఫస్ట్ మెడిసిన్స్తో పాటు మీరు జిఎఫ్సి థెరపీస్ చేసుకోవచ్చు. అలానే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేయాలి అనంటే మీరు నెలకి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ కంపల్సరీగా మీరు ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి. ఎందుకు సేఫ్గా ఉంటాయి అనంటే మీ ఓన్ బ్లడ్ తీసుకుంటాం కదండి, సో మీ ఓన్ బ్లడ్ మీకు అలర్జిక్గా ఉండదు కాబట్టి మీకు మంచిగా సేఫ్గా రిజల్ట్స్ బాగా వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జిఎఫ్సి థెరపీస్ అనేటివి పిఆర్పికి ఒకటి మెట్టు అడ్వాన్స్డ్గా ఉంటుంది. రెండోది ఏంటనంటే జిఎఫ్సి థెరపీస్ తోటి మీకు ఉన్న జుట్లు స్ట్రాంగ్ అవుతాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ తోటి మీకు లేని జుట్లు వస్తాయనే అపోహలో ఉండకండి, ఎవరైనా చెప్పారంటే అది నమ్మకండి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ తోటి మీకు ఉన్న జుట్లు మంచిగా స్ట్రాంగ్ అయ్యి చాలా స్ట్రాంగ్గా థిక్గా డెన్సిటీ ఫీల్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది దాదాపుగా 6 నుంచి 8 నెలల్లో వస్తుందండి. చాలామంది మా పేషెంట్స్ ఇవి తీసుకుంటూ చాలా మంచి బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు జిఎఫ్సి థెరపీస్ అనేవి తీసుకోవచ్చు. మా సెంటర్లో బెస్ట్ విధానాలు ఫాలో అవుతామండి. మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే జిఎఫ్సి థెరపీస్ మీరు మా సెంటర్కి వచ్చి డెఫినెట్లీగా ఈ థెరపీస్ తీసుకొని హ్యాపీగా రిజల్ట్స్ పొందవచ్చు. ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కోసమని మీరు మా కామెంట్స్లో మీరు మీ ప్రాబ్లమ్స్ పెట్టొచ్చండి. ఈ వీడియో కూడా ఒక నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి, దాని గురించి అని చెప్పి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో జిఎఫ్సి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోగా నేను మీకు ప్రజెంట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తోటి కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.